నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం సత్యవాణి. నేను జాతీయ పోషకాహార సంస్థలో యానిమల్ హౌస్లో గత 33 సంవత్సరాలుగా సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు చెప్పబడినటువంటి రీసెర్చ్ పరిశోధనకు సంబంధించినటువంటి కావాల్సినటువంటి యానిమల్స్ని బ్రీడ్ చేయడము, మన ఇండియాలో అనేక గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్స్కి సప్లై చేయడము వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్గా ఈ యానిమల్ హౌస్ యొక్క విభాగము పని. దీనిలో కొంతమంది శాస్త్రజ్ఞులు, కొంతమంది టెక్నికల్ పీపుల్, సిబ్బంది కలిసి పనిచేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటి అని అంటే, పరిశోధనకు కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి జంతువులను మనము సప్లై చేయడము, దానికి సంబంధించినటువంటి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ని చేయడము మా ముఖ్య ఉద్దేశము. ఇక్కడ మన దగ్గర ఈ పరిశోధనకు కావాల్సినటువంటి, ముఖ్యంగా రీసెంట్గా కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్లో హామ్స్టర్ అనేటువంటిది యానిమల్ని మనం ఎక్కువగా వాడడం జరిగింది. ఇది మన ఇండియాలో మన దగ్గర సిడిఆర్ఐ లక్నోలో మాత్రమే ఇది అవైలబుల్. సిరియన్ గోల్డెన్ హామ్స్టర్ అని దీన్ని పిలుస్తారు. ఇది ప్రత్యేకంగా ఇమ్యునాలజీ ఎక్స్పెరిమెంట్కి చాలా సూటబుల్ యానిమల్ కాబట్టి దీనిని ఆ పరిశోధనలో వినియోగించడం జరిగింది. దానికి సంబంధించిన యానిమల్స్ మన ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్కి సప్లై చేయడం జరిగింది. నాతో పాటు అనేక మంది ఆ విభాగంలో పనిచేస్తూ ఇది గత అనేక 103 విభాగాలకు మొత్తము దేశమంతటా మనము యానిమల్స్ని సప్లై చేస్తున్నాము. ఈ మా దగ్గర మైసు, ర్యాట్, హామ్స్టర్, గినీపిగ్, రాబిట్స్, అలాగే మంకీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. మన యానిమల్ ఫెసిలిటీలో మనం ఎవరికైనా హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్కి మనము అనేక విధాలుగా హెల్ప్ చేస్తున్నాం. డిఎస్టీ, డిబిటీ ఫండెడ్ ప్రాజెక్ట్స్ని ఎవరు వచ్చినా కూడా వారిని మేము తర్ఫీదునివ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఏ విధమైనటువంటి యానిమల్ దేనికి ఉపయోగము, డివైస్ టెస్టింగ్ కానీ లేకపోతే డ్రగ్ టెస్టింగ్ కానీ, ఫుడ్ సేఫ్టీ, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఈ విధమైనటువంటి పరిశోధన జరగాలి అని అంటే యానిమల్స్ చాలా అవసరము. డైరెక్ట్గా మన హ్యూమన్స్ మీద చేయలేము కనుక మొట్టమొదటిగా ఈ జంతువుల మీద పరిశోధన చేసిన తర్వాతనే మనము హ్యూమన్స్ మీద టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇది మా యొక్క యానిమల్ హౌజ్లో ప్రధానమైనటువంటి ఆబ్జెక్టు. థ్యాంక్ యూ.